విశాఖ ఉక్కు దక్కించుకునేందుకు తెలంగాణ సర్కార్ ఆసక్తి చూపించినపైన భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ ఉక్కుతో కేసీఆర్ రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. విశాఖ ఉక్కు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని బలిపశు చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నారు. పైసలు రే బిడ్డింగ్లో పాల్గొని మనం కనుక మన సింగరేణి సంస్థ ద్వారా డబ్బులు కడితే అక్కడ ఉన్నటువంటి ఇనుము తుక్కు కూడా అమ్ముకున్నా కూడా మనకు లాభాలు వచ్చే పరిస్థితి లేదు. దీనిపైన లాభాలు వస్తాయో రావో దేవుడెరుగు, అక్కడ దాకా పోవాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయమే. తెలంగాణలో ఉన్నటువంటి మన ఓపెన్ క్యాస్ట్లను, మన క్యాప్టివ్ మెన్స్ని, మన 7 భూగర్భగల్ని రక్షించుకోవడం కోసం ఈయన ప్రయత్నం ఉండాలి, తప్పితే మరొకటి కాదు. ఇలా విశాఖ ఉక్కును తుక్కు లెక్కలు అమ్ముకున్నా కూడా మనకు ప్రయోజనం చేకూరదు. ఇలా విశాఖ ఉక్కు కొంటే తెలంగాణ ప్రజలకు ఏమైనా న్యాయం జరుగుతుందా ఆలోచించాలని చెప్పేసి కేసీఆర్ని కోరుతా ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రేమ లేకుండా అక్కడ పక్క రాష్ట్రంలో వెళ్ళి ఎలగబెడతామని చెప్పేసి అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ కూడా సంఘాలు ఉన్నాయి, మా హెచ్ఎంఎస్ సంఘం ఉన్నది, మా యొక్క అనేక సంఘాలతో కలిసి మేము పెద్ద ఎత్తున దీని మీద ఏదో మేము దాన్ని ఎదుర్కొంటామని చెప్పేసి కూడా మీకు తెలియపరుస్తున్నాం. ఇది సరైనది కాదు. నువ్వు పార్టీ టీఆర్ఎస్ అని పెట్టేసి మళ్ళీ ఒక దానికి రంగు దిద్ది బీఆర్ఎస్ అని ఒక కలర్ ఇచ్చి మళ్ళీ రాష్ట్రాలలో వెళ్తున్నావు. ఇక్కడ ఉన్నటువంటి సంపదను కాపాడే చేత కాదు, కానీ మళ్ళీ అక్కడ పక్క రాష్ట్రంలో వెళ్ళి అక్కడ పోయి ఏదో చేస్తా, అక్కడ స్త్రీలు ప్లాంట్లను మళ్ళీ అక్కడ ఏదో పునరుద్ధరణ చేస్తామని చెప్పేటది సరైనది కాదు. నష్టాలలో ఉన్నది అనేటువంటి చెప్పేటువంటి ఒక విశాఖ ఉక్కును కనీసము ఉక్కు నిల్వలను ఇవ్వలేనటువంటి కేంద్ర ప్రభుత్వం కాలడ్డుకునేటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి విశాఖ ఉక్కును కనీసం బయ్యారంలో తీసుకొస్తా అన్నటువంటి ఉక్కు పరిశ్రమను తీసుకురావడానికి సత్తా లేని కేసీఆర్ ఈరోజు లాభాల్లో ఉన్నటువంటి సింగరేణిని తీసుకుపోయి అక్కడ విశాఖ ఉక్కును అప్పగిస్తే మరి ఇక్కడ వచ్చినటువంటి లాభాలన్నీ కార్మికుల కడుపులు కొట్టి, కాంట్రాక్ట్ కార్మికుల కడుపులు కొట్టి, ఇక్కడ కార్మికులకు వచ్చే సంక్షేమ పథకాలు అందకుండా వీళ్ళు సంపాదించినటువంటి లాభాలను తీసుకుపోయి ఉక్కు పరిశ్రమలో పెడితే రేపు సింగరేణి మనగడు ఉంటుందా? కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ ఉంది విశాఖ స్టీల్ ఉక్కు ఫ్యాక్టరీని, కాబట్టి నేను తీసుకుంటానని చెప్పేసి మీరు ఈరోజు కొంతమంది సింగరేణి తరపు నుంచి కొంతమంది దూతలను పంపించడం జరిగింది. కాకపోతే ఇది సరైనటువంటి ఆలోచన కాదు. మన దగ్గర తెలంగాణలో అనేకమైనటువంటి పరిశ్రమలు మూతబడి ఉన్నాయి. ఈరోజు సిర్పూర్ పేపర్ మిల్లు మూతబడ్డది, మరి మహా ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ మంచిర్యాలలో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ కూడా నష్టాలలో నడుస్తూ ఉన్నది. మరి దాన్ని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. సింగరేణికి విశాఖ ఉక్కును కొనుగోలు చేసే సత్తా ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. సింగరేణి తరహాలోనే విశాఖ ఉక్కును లాభాల బాట పట్టిస్తారని అంటున్నారు. ఏకైక పెద్ద పరిశ్రమ సింగరేణి. ఇవాళ సింగరేణి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖ స్టీల్ కొనాలని ఈ మధ్యకాలంలో పేపర్లో టీవీలలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇది సమంజసం. తెలంగాణలో పెద్ద పరిశ్రమ స్టీల్ కొనడానికి ఏమాత్రం కూడా వెనకాడాల్సిన అవసరం లేదు. బోల్డన్ని నిధులున్నాయి, దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ డబ్బులు స్టాక్ ఉన్నాయి సింగరేణి దగ్గర. అందుకని ఇక 30-35 వేలు కొనడానికి పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఒకవేళ సింగరేణి కనుక స్టీల్ పరిశ్రమను కొంటే ఖచ్చితంగా 1,000 కోట్ల రూపాయలు లాభాలు వస్తాయి. తప్పనిసరిగా విశాఖ ఉక్కును కొనే సత్తా సింగరేణి సంస్థకు ఉంది. ఎందుకంటే ఏ సంస్థ తీసుకున్నా కానీ ఈరోజు మేము బొగ్గు మాత్రమే కాకుండా ఎస్టీపీపీలో అంటే జైపూర్లో 1200 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని ఈరోజు నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ కేంద్రంలోని అన్ని విద్యుత్ సంస్థల కన్నా ఎక్కువగా పర్సంటేజ్గా తీసుకొస్తూ ఈ రాష్ట్ర గ్రిడ్కి ఇవ్వడం వలన ఈరోజు 24 గంటల విద్యుత్ ఇవ్వడం ఎలా జరుగుతుందో, అలాగే దేన్ని తీసుకున్నా కూడా దాన్ని సక్సెస్ చేసే సత్తా సింగరేణికి ఉంది కాబట్టి తీసుకుందామని చెప్పి అనుకున్నారు. కానీ ఇప్పుడున్న కండిషన్ ప్రకారం సింగరేణి సంస్థ కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ బిడ్డింగ్లో పాల్గొనే అవకాశం లేదని తెలియజేస్తున్నాం. ఒకవేళ అవకాశాలు వాళ్ళకి నిబంధనలు మారిస్తే, అవకాశాలు వస్తే తప్పనిసరిగా దాన్ని తీసుకుంటే కోల్ లింకేజ్ కూడా సింగరేణిలో ఉత్పత్తి అవుతుంది కాబట్టి కోల్ లింకేజ్ కూడా అవకాశం ఉంటుంది. సింగరేణి కంపెనీ మొదటి ప్రభుత్వ రంగ పరిశ్రమ కూడా 100 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇలాంటి సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ, సింగరేణి కంపెనీకి విశాఖ ఉక్కును కొనే అవకాశాలు వస్తే చాలా శుభ పరిణామంగా ఉంటుందని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ AITC భావిస్తుంది. తెలంగాణ